రాష్ట్రంలోనే ఆసక్తికరంగా మారింది. మగన్ ఎమ్మెల్యే లోకల్ దించండి. ఎక్కడైనా మున్సిపాలిటీలో ఏం చెప్తారు మామూలుగా ఎలా చేస్తాం మేము వచ్చేస్తాం ఇది చేస్తాం అది చేస్తాం ఇది చేస్తాం అని చెప్తారు. సేవ్ తాడిపత్రి అన్నాం వాళ్ళు మున్సిపాలిటీ గురించి ఆలోచన పబ్లిక్ వాళ్ళ కష్టాలు విపరీతం అయిపోయింది. గారు మామూలుగా మున్సిపాలిటీకి నిలబడితే ఇప్పుడు చాలా మంది చెప్తున్నారు పోలీసులు అధికారంలో కెమెరా కింద అధికారంలో ఉంది మరి మీరు ప్రతిపక్షంలో ఉండి గెలుపొందారు అభివృద్ధికి లోగోలు డౌన్ చేయను ఇంకా నాచే అవుతారు డబ్బులే ఉండాలని ఏం లేదు చేసి చూపిస్తా. ఐ హావ్ దట్ బిల్ ఐ హావ్ దట్ పవర్ ఇదేది టువల్ అభివృద్ధి పనులు కాంట్రాక్ట్ల విషయంలో ఎలా దొప్పదు మళ్ళీ తీసుకుని ఉండు ఎవరు ఇది చేయము అండ్ కాంట్రాక్ట్స్ కూడా టీవీ ముందుకు పెట్టు ఎంపీ గారు కూడా ఇదే రిక్వెస్ట్ ఐ విల్ మీట్ బోత్ ఆఫ్ దెమ్ అట్లీస్ట్ రైట్ ఎ లెటర్ టు దెమ్ ఐ విల్ గో టు ఈవెన్ బొచ్చ అండ్ ఈవెన్ టు జగన్ కూడా అమృత ఇవన్నీ తెచ్చినాం పోయినాయి ఇప్పుడు అమృతం రాదు బట్ ఆ థ్యాంక్స్ అన్ఫినిష్ థ్యాంక్స్ దట్ ఐ విల్ డు చైర్మన్ మీరు అభివృద్ధి ముఖ్యమంత్రిని కలిసి అదనపు నిధులు కానీ ఏమన్నా ప్రత్యేకతలు దీనికి ఇప్పటికే 20 అవార్డులు తీసుకుంది ప్రత్యేకంగా నిధులు ఏమన్నా కేటాయించుకుంటారా ముఖ్యమంత్రిని ఏమన్నా కలిసి ఏం తప్పు లేదు ఇదే సీఎం ఆంధ్రప్రదేశ్ ఐఎమ్ పార్ట్ ఆఫ్ ఇట్ ఇప్పుడు మాకు వాళ్ళు చైర్మన్ జగన్ నమ్మకం ఎందుకంటే వాళ్ళ నానే నన్ను పొగిడాడు ఆయనకు తెలుసు జగన్ కూడా తెలుసు డెఫినెట్లీ హెల్ప్ మీ ఇప్పుడు ఎట్లా హెల్ప్ చేశాడు భారత్ అడ్డం ఈరోజు చైర్మన్షిప్ కి నథింగ్ రావడం కూర్చోడం పోయింది నిజంగా అనుకుంటే ఇప్పుడే పరిస్థితుల్లో ఏ జేబీ డౌన్ చేయించాలి సో హ్యాట్స్ అప్ టు జగన్ ఈరోజు నిజంగానే పైకి వచ్చే పరిస్థితుల్లో మేము చైర్మన్ అయినామంటే నాకు ఎందుకో తెలియదు కానీ నా భారత్ కొంచెం డౌన్ చేయను భారత్ టీ ఫైవ్ ప్రతి దాంట్లో అందుకే కదా శేఖర్ పైకి ఇది కూడా కప్పు కూడా పెట్టాం ఒక 4 డేస్ ఊరుకుంటాను అవుతుంది కప్పు ఎల్గిట్ డిస్పిన్ ఎందుకంటే ప్రతి దానికి ఏదైనా మంచి పని చేస్తే దానికి అప్రిషియేషన్ ఉండాలి సరిపోలేదని చెప్పకూడదు మనం ఏ దానికి దానికి సంబంధించి మనం చెప్పాలి వాస్తవం చెప్పాలండి మీడియా పైకి పెట్టు కిందికి పోతున్నావు పైకి మీడియా.